రెడీ వన్ షో స్టార్ట్. హాయ్ బ్రో. బ్రో ఎందుకు ఏడుస్తున్నారు బ్రో? కార్తీక దీపం సీరియల్ ఎండ్ అయింది కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏముంది, నేను ఒకటైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒంటలక్క కష్టాలు అన్నది తప్పినాయి. ఎన్ని రోజులు కష్టాలు పడినాయి చెప్ప, ఆ డాక్టర్ బాబుతో అయితే ఒకటే కష్టాలు. సంతోషం కంటే కష్టాలు ఎక్కువ ఉండే. నాకు తెలిసే కాడికి ఏంటంటే, నాకు ఒంటలక్క క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక సీరియల్ అయిపోయింది కాబట్టి చాలా కొద్దిగా అయితే బాధ ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు బాగా ఎంటర్టైన్మెంట్, అంటే సీరియల్ టీవీ వరకు వస్తే మాత్రం, తెలుగు ఇండస్ట్రీలో టీవీ సీరియల్స్కి వస్తే మాత్రం ఒంటలక్క సీరియల్ హిట్ సీరియల్ అది. కానీ నాకు తెలిసి ఒకవేళ పార్ట్ 2 ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఒంటలక్క పర్ఫార్మెన్స్ గిట్లా అందరూ బాగా కనెక్ట్ అయిపోయారు. ఏంటంటే ఫ్యామిలీ లేడీస్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా బాగా కనెక్ట్ అయిపోయారు అన్నమాట. అలాంటి సీరియల్ కార్తీక దీపం అబ్బాయిలు కూడా ఎక్కువ మంది చూస్తున్నారని టాక్ అయితే ఉంది. మీరు ఏ సిచ్యువేషన్లో చూసారు సీరియల్? నేను ఏ సిచ్యువేషన్ కాదన్నా, అంటే చూసిన కాడికైతే నేను ఒకవేళ సీరియల్ చూడాలనుకుంటే ఇక అదే సీరియల్ చూస్తాను. కార్తీక దీపం చూస్తాం. ఒంటలక్కది ఆ క్యారెక్టర్ ఇట్లా బాగుంది, అంటే సినిమా చూస్తున్నట్టు అనిపిస్తాను. ఆ డాక్టర్ బాబు క్యారెక్టర్ అదంతా ఎలా స్టార్ట్ చేశారు, అసలు మీకు ఆ సీరియల్ ఉందని ఎలా తెలిసింది? అంటే మామూలుగా ఫ్యామిలీ లేడీస్ చెప్తుంటేనే, అంటే ప్రతి ఒక్కరు చెప్తుంటారు. చాలామంది క్రికెట్ క్రికెట్ వచ్చినప్పుడు కూడా మామూలుగా అడ్వర్టైజ్మెంట్ అప్పుడు పెట్టుతున్నప్పుడు చూడడం, అంటే పెద్దవాళ్ళు నేనని కాదు ప్రతి ఒక్కరు చూస్తారన్న. ఒంటలక్క అంటే క్యారెక్టర్కి ఇట్లా, డాక్టర్ బాబుకి ఇట్లా బాగా క్యారెక్టర్, ఆ చిన్నపిల్లలది బాగా కనెక్ట్ అయింది. అంటే సీరియల్ ఇప్పుడు టాప్ మోస్ట్ హిట్ సీరియల్ అంటే అదే. అలాంటి సీరియల్ అయిపోయింది కాబట్టి పార్ట్ 2 కూడా ఉంటే బాగుండి అనిపించింది. అట్లా ఇంకో విషయం తెలిసింది మీ ద్వారా, అంటే మీరు అబద్ధం చెప్తున్నారు అనిపిస్తుంది. మీరు తెలిసిన మీ ఫ్రెండే చెప్పిండు, ఏదో ఇంట్లో పోయి ఒక అమ్మాయితో పోయి సినిమా సీరియల్ చూడడం వల్ల మన పని తర్వాత అప్పటి నుంచి అలవాటు అయిందని. అంటే నువ్వు అన్నది రైటే. మామూలుగా ఒక అమ్మాయిని కలుద్దామని వెళ్ళిన వాళ్ళ ఇంటికి, అమ్మాయి అప్పుడే టీవీ పెట్టింది, ఒంటలక్క సీరియల్ చూస్తుంది. నాకు కూడా అంత గణం తెలియదు అన్నమాట. అప్పుడు అమ్మాయి ద్వారా నాకు ఒంటలక్క సీరియల్ అనేది పరిచయం అయింది. ఇంకా ఆ తర్వాత ఆ రోజు అమ్మాయి కోసం, అంటే మన సీరియల్ హైవే అంటే దూరం పెడతాం, అలాంటిది అమ్మాయి గురించి హాఫ్ అన్ అవర్ చూసినాం కదా, దానివల్ల నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఆ డాక్టర్ బాబు క్యారెక్టర్ కానీ, ఆ చిన్నపిల్లలది కానీ, అలాగే ఒంటలక్క క్యారెక్టర్ నాకు బాగా అనిపించింది. అప్పటి నుంచి కనెక్ట్ అయినా మామూలుగా. ఇది ఈ విషయం నీకే వరకన్నా, మీ ఫ్రెండే చెప్పారన్నా? అదే, నాకు అప్పటి నుంచే కనెక్ట్ అయింది. ఆ సీరియల్ అనేది బాగుందన్న, కానీ అయిపోవడమే కొద్దిగా బాధాకరం. అంటే ఇప్పుడు లేడీస్ కూడా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చాలామంది స్ట్రగుల్స్ ఉంటాయి, ఆ సీరియల్ వల్ల కొద్దిగా రిలీఫ్ అనేది ఉంటుంది కదా. అలాంటి సీరియల్ అయిపోవడం కొద్దిగా బాధని, అంటే డల్గా ఉంటుంది. అంటే రోజు చూసే సీరియల్స్ వాళ్ళని మిస్ అవుతున్నాం అంతే. కానీ ఒకవేళ పార్ట్ 2 ఉంటే బాగుండు. ఇంకా చాలా అంటే ఇంకా డిఫరెంట్, అంటే ఈ పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళతో ఇంకా వేరియేషన్స్ చూపించడు ఒకళ్ళకి, అట్లా కలెక్టర్ డాక్టర్ అన్నట్టు ఉంటుంది కదా.